పౌరాణిక సినిమాలంటే జస్ట్ కథపరంగానే కాదు ఎన్నెన్నో రకాలుగా ప్రేక్షకులను మెప్పించాల్సి ఉంటుంది అందులో మరింత కీలకమైన విషయం ఆభరణాలు కొన్ని సబ్జెక్ట్స్ తెరకెక్కించాలని మేకర్స్ అనుకున్నప్పుడే ఆభరణాల విషయంలో ముందు క్లారిటీకి వచ్చేస్తూ ఉంటారు రీసెంట్ గా తెలుగులో శాకుంతలం సినిమా విషయంలో ఆభరణాల గురించి గొప్పగా మాట్లాడుకున్నారు జనం శాకుంతలం సినిమాలో సమంతా వాడిన నగలన్ని స్వచ్ఛమైన బంగారంతో చేసినవి సిల్వర్ స్క్రీన్ మీద కనిపించేది బంగారమో కాదో ప్రేక్షకులకు తెలియకపోయినా సినిమాలో అథెంటిసిటీ కోసం స్వర్ణాభరణాలే వాడారు కెప్టెన్ గుణశేఖర్ శకుంతల పాత్రలో సమంతకు మాత్రమే కాదు హీరో దేవ్ మోహన్ కి కూడా బంగారు ఆభరణాలే వాడారు గుణశేఖర్ అంతకు పూర్వం రుద్రమదేవి విషయంలో కూడా ఇదే విషయాన్ని పాటించారు రుద్రమదేవిలో అనుష్క ధరించిన నగల కలెక్షన్ గురించి అప్పట్లో జనాలు కూడా ఆశ్చర్యపోయి మరి చెప్పుకున్నారు అనుష్క క్యారెక్టర్ కోసం ప్రత్యేకంగా స్వర్ణాభరణాలను డిజైన్ చేయించారు మేకర్స్ రీసెంట్గా రెండు పార్ట్లుగా విడుదలైన పొనియన్ సెలవుల్లోనూ మణిరత్నం స్వర్ణాభరణాలని ఉపయోగించారు పొనియన్ సెల్వన్ సినిమాలో ఐశ్వర్యరాయ్ త్రిషా వాడిన నగలన్నీ స్వచ్ఛమైన బంగారంతో చేసినవే సౌత్ లో ఎక్కువగా కనిపించిన ఈ కల్చర్ ఇప్పుడు లేటెస్ట్ గా బాలీవుడ్లో కూడా కనిపిస్తోంది నితేశ్ తివారి దర్శకత్వం వహిస్తున్న రామాయణంలో రావణాసురుడి క్యారెక్టర్ కోసం బంగారు ఆభరణాలు తయారు చేస్తున్నారట స్వర్ణ లంకాధిపతి కాబట్టి రావణాసురుడి కోసం స్పెషల్గా డిజైన్ చేస్తున్నారట కెప్టెన్ ఆల్రెడీ కేజీఎఫ్ లో గోల్డ్తో షిప్పెక్కిన యష్ ఇప్పుడు ఇలా నార్త్ లో స్వర్ణపురాధిపతిగా ల్యాండ్ అయ్యారంటూ సరదాగా కామెంట్స్ కూడా చేస్తున్నారు నెటిజన్లు నిన్న మొన్నటి దాకా ప్రేమ నిశ్చితార్థ వార్తల్లో ఉన్న అదితి రావు ఇప్పుడు ఉన్న ఫలంగా వర్క్ బేస్డ్ న్యూస్ తో నార్త్ లో హల్చల్ చేస్తున్నారు ఎంతో అదృష్టం ఉంటే గానీ కొన్ని పాత్రలు చేయలేవని అంటున్నారు అదితి రావు హైదరి ఉన్న ఫలంగా ఆమె ట్రెండింగ్ లోకి ఎందుకు వచ్చినట్టు సంజయ్ లీలా భన్సాలితో పరిచయమే తన అదృష్టం అంటున్నారు నటి అదితిరావు రావు హైదరి అందులోనూ రీసెంట్ గా హీరా చూసిన ప్రతి ఒక్కరూ తనకు ఫోన్ చేసి ప్రశంసిస్తుంటే చాలా ఆనందంగా ఉంది అంటున్నారు అదితి తన కెరియర్ లో బిబోజాన్ క్యారెక్టర్ కి చాలా స్పెషాలిటీ ఉందని తన హ్యాపీనెస్ ని షేర్ చేసుకుంటున్నారు ఈ బ్యూటీ అసలు భన్సాలి సెట్ సెట్లో అడుగుపెట్టిన తొలి క్షణాలని తాను మర్చిపోలేను అంటున్నారు మిస్ హైదరి పద్మావత్ సెట్ లో అడుగుపెట్టినప్పుడు అసలు తాను ఈ లోకంలోనే ఉన్నానా అని ఆశ్చర్యపోయారట ఒక్క క్షణం తనని తాను మర్చిపోయారట అదే సమయంలో పక్కనున్న రణ్వీర్ ఆమెను తట్టి అదూ నువ్వు డ్రీమ్స్ లోకి వెళ్లావా ఏంటి అని ఆట పట్టించారట ఆ అనుభూతి మాటల్లో చెప్పలేను అంటున్నారు అదితి ఇటీవల సిద్ధార్థ్ తో నిశ్చితార్థం జరిగింది అది రావు హైద్రీక్కి పెళ్లి ఎప్పుడని చాలా మంది పదే పదే అడుగుతున్నారట అయితే దాని గురించి మాత్రం గప్చప్ గా ఉన్నారు ఈ బ్యూటీ అన్ని విషయాలు అందరితో ఎందుకు చెప్పాలి కొన్ని వ్యక్తిగత విషయాలుంటాయి వాటిని అందరూ గౌరవించాలని మనసులో మాటని చెప్పేశారు ఈ బ్యూటీ తారక్ మన దగ్గర కమిట్ అయ్యారో కానీ నార్త్ లో కమిట్మెంట్ ఏంటన్న దాని మీద క్లారిటీ జస్ట్ ఆ ప్రాజెక్ట్ విషయంలోనే కాదు గ్రీక్ గాడ్ హృతిక్ తో మన తారక్ బాండింగ్ ఎలా ఉందనే విషయం మీద కూడా ఫ్యాన్స్ కి క్లారిటీ వచ్చేసింది దేవర పాట పాడుకుంటూ ఊపు మీద ఉన్నారు తారక్ ఫ్యాన్స్ అయితే అంతకన్నా ఊపు తెచ్చిన విషయం సోషల్ మీడియా వేదికగా జరిగిన హృతిక్ అండ్ తారక్ కాన్వర్జేషన్ సూర్యుడి చుట్టూ తిరిగే భూమిని ప్రస్తావిస్తూ ఏడాది కాలం గడిచిందని గుర్తు చేశారు హృతిక్ మరో ఏడాది పాటు తారక్ తో కలిసి ట్రావెల్ చేయబోయే విషయాన్ని కూడా ప్రస్తావించారు వార్ ఫస్ట్ పార్ట్ లో ఉన్నట్లుగానే ఇందులో కూడా గురు శిష్యుల సంబంధం కనిపించబోతున్నట్లుగా తెలుస్తోంది స్టూడెంట్ నేర్చుకోవడానికి రెడీ అయినప్పుడు టీచర్ నేర్పించడానికి ప్రత్యక్షమవుతారని ఇప్పుడు హృతికాంత్ కు రెడీగా ఉన్నారని సరదాగా కామెంట్ చేశారు తారక్ స్క్రీన్ మీద గురు శిష్యులు ఇద్దరు ఏ రేంజ్ లో చెలరేగుతారో విట్నెస్ చేయడానికి ఉవ్విళ్లూరుతున్నారు పాన్ ఇండియా ఆడియన్స్ వచ్చేడాది ఆగస్టులో విడుదలకు సిద్ధం కాబోతోంది వార్ టూ అంటే ఈ లెక్కన ఈ ప్రాజెక్ట్ కోసం మరో ఏడాది పాటు పనిచేస్తారన్నమాట తారక్ అనుకోండి తెగబడి మాట్లాడేస్తున్నా అనుకోండి ఎవరేమనుకున్నా మనసులో ఉన్న మాటలను చెప్పడానికి నేనెప్పుడు వెనకాడను అన్నట్టుంది మృణాల్ ఠాకూర్ ధోరణి చూస్తుంటే మామూలుగా గ్లామర్ ఇండస్ట్రీలో చాలా మంది అడ్రస్ గురించి అవలీలగా మాట్లాడుతున్నారు మృణాల్ ఆల్రెడీ ఆమె చెప్పిన విషయమైనా మరోసారి సేమ్ టాపిక్ తో ఇప్పుడు ట్రెండ్ అవుతున్నారు ఈ బ్యూటీ బ్యూటీ అని పేరు తెచ్చుకున్నారు మృణాల్ ఠాకూర్ ఇప్పుడంటే వరుస సక్సెస్ లు ఉన్నాయి కాబట్టి ఆమె మనసులోని మాటలన్నింటినీ చెప్తున్నారు అనుకుంటే పొరపాటే ఆమె డే వన్ నుంచి ఇలాగే మాట్లాడుతున్నారు అన్నది అబ్జర్వర్స్ అందరికి తెలిసిన విషయం లేటెస్ట్ గా బాడీ షేమింగ్ గురించి మాట్లాడారు మృణాల్ ఠాకూర్ అసలు ఒకరి రూపురేఖల గురించి మాట్లాడే అర్హత మరొకరికి ఎలా ఉంటుంది అన్నది రంగు రూపులను బట్టి వ్యక్తిని వ్యక్తిత్వాన్ని అంచనా వేయడం చాలా ఘోరమంటున్నారు ఈ బ్యూటీ ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో తాను కూడా ఇలాంటి బాడీ షేమింగ్ కి గురయ్యానని పలుమార్లు గుర్తు చేసుకున్నారు మనిషి మనస్తత్వాన్ని బట్టి మంచి చెడు నిర్ణయించాలని గ్లామర్ ఇండస్ట్రీకి అందం అవసరమే కానీ అందం గురించి వ్యక్తిని కించపరచడం దారుణమని చెప్పారు ఈ సీతారామం హీరోయిన్ వారం అంతా పనిచేస్తేనే నెక్స్ట్ రిలీఫ్ ఎప్పుడు దొరుకుతుందా అని వెయిట్ చేస్తూ ఉంటాం అలాంటిది నాన్ స్టాప్ గా పనిచేస్తున్నారు సుకుమార్ ఇప్పుడు పుష్ప సీక్వెల్ పనుల్లో బిజీ బిజీగా ఉన్నారు మాస్టర్ మమ్మల్ని ఎప్పుడు పట్టించుకుంటారా అని చాలా మంది హీరోలు వెయిట్ చేస్తున్నారు అల్లు అర్జున్ రష్మిక జంటగా నటిస్తున్న పుష్ప సీక్వెల్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి ఇప్పుడు తీస్తున్న ఫాహద్ ఫాజిల్ సన్నివేశాలతో పాటు ఒక పాటను చిత్రీకరిస్తే మొత్తం షూటింగ్ పూర్తవుతుంది ఆర్టిస్టులు కాస్త రిలీఫ్ కావచ్చు కానీ ఆగస్టు పదిహేనున థియేటర్స్ లో సినిమాని తీసుకొచ్చే వరకు సుకుమార్ కి మాత్రం రెస్ట్ ఉండదు ఈ సినిమా తర్వాత ఆయన పుష్ప త్రీ పనులు మొదలు పెడతారా లేకుంటే ఇంకొక హీరోతో ట్రావెల్ అవుతారా అనేది ఆసక్తికరమైన విషయం సుకుమార్ డైరెక్షన్ లో రామ్ చరణ్ ఒక సినిమా చేయాలి వ్రంగస్థలం తర్వాత రిపీట్ అవుతున్న ఈ కాంబినేషన్ మీద ఎక్స్పెక్టేషన్స్ కూడా చాలా ఉన్నాయి ఈ సినిమా స్క్రిప్ట్ ప్రీ ప్రొడక్షన్ కి ఎక్కువ టైం కేటాయించాల్సిందే ఇక విజయ్ దేవరకొండ హీరోగా సుకుమార్ డైరెక్షన్ లో సినిమా అనే మాట ఎప్పటి నుంచో ఉంది ఇప్పటికిప్పుడైతే ఫ్యామిలీ స్టార్ మూడు సినిమాలతో బిజీగా ఉన్నారు మరి ఈ సినిమాలన్నీ పూర్తయ్యాక రౌడీ హీరో పదిహేనవ ప్రాజెక్ట్ సుకుమార్ దే అవుతుందనే మాటలు కూడా ఉన్నాయి ఈ లైన్ అప్ చూస్తుంటే సుకుమార్ కి ఇప్పుడప్పుడే రెస్ట్ అంటూ ఏవి ఉన్నట్టే కనిపిస్తోంది చూసారుగా ఇవి వాటి సైన్ మా టూ పాయింట్ ముచ్చట్లు మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ట్రెండింగ్ అప్డేట్స్ తో This is Netra signing off.